నల్గొండ జిల్లా నిడమనూరులో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లిని చంపాడు కొడుకు. తల్లి స్థాయమును కత్తితో పొడి చంపాడు కొడుకు శివ. తల్లిని చంపాక గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితమే శివకు పెళ్లైంది. ఇటీవలే శివతో భార్య విడాకులు తీసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు శివ. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లోకల్లో ఒక ఇంట్లో సాయమ్మ, ఆమె కొడుకు శివకుమార్ వాళ్ళ ఇంట్లోనే రక్తం మడుగులో చనిపోయి ఉన్నారనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానిపైన ఇమ్మీడియట్లీ స్థానిక పోలీసులు, నేను ఆలేసేయని ఇక్కడికి వచ్చాము. వచ్చి విచారణ చేపట్టాము. దీని విచారణలో భాగంగా క్లూస్ టీమ్ని, ఫింగర్ ప్రింట్స్ని, డాగ్ స్క్వాడ్ని, అదర్ డిపార్ట్మెంట్స్ని పిలిపించడం జరిగింది. విచారణ జరుపుతున్నాము. చావుకు గల కారణాలను క్లియర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు కరెస్పాండెంట్ శంకర్ జనతర. శంకర్, అసలు ఏం చెప్తున్నారు గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు వారి కుటుంబానికి సంబంధించి? రైట్ సతీష్, నల్గొండ జిల్లాలో అయితే దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. కన్న తల్లిని, కన్న కొడుకే కత్తితో గొంతు కోసి తను కూడా బలత్మరణానికి పాటుపడాడని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలకు వెళ్తే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడనూరు మండలం ఏదైతుందో ఈ నిడనూరు మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తన కన్న తల్లిని, కన్న తల్లి రావిరాల సాయమ్మ గొంతు కోసి తను కూడా తన గొంతు కోసుకున్నాడు రావిరాల శివ. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకొని బలర్మణానికి పాటుపడ్డాడని అయితే చెప్పొచ్చు. శివకు గత ఏడాది వివాహమైంది. కొన్ని కారణాల వల్ల కొన్ని రోజుల క్రితం తను విడాకులు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే శివ మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి కొంతమంది చెప్తున్నప్పటికీ, కొంతమంది మాత్రం తన విడాకులు తీసుకున్న భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య మా వివాహానికి మళ్ళీ తన శివ వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళారని చెప్పేసి కోపంతో తన తల్లి గొంతు కోసి తను కూడా బలర్మరణానికి పాటుపడ్డారని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తి వివరాలు అంటే సిఐ వచ్చారు, అక్కడ సంఘటన స్థలాన్ని చూసి కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది సతీష్. రైట్, థ్యాంక్ యూ శంకర్.